తీగ ముట్టుకున్న అది కాలుస్తుంది. కృష్ణ నామమునకు కృష్ణ లీలలకు ఉండేటటువంటి శక్తి ఏమి అంటే అది అంత శక్తివంతమని తెలియక స్మరించినా అది పాపదహనం చేస్తుంది. అది పరిపూర్ణ అవతారం కనుక. అటువంటి కృష్ణుడు తన బిడ్డగా ఉండగా ఆయన యొక్క కథలను స్మరించి ఆ కృష్ణుని మీద పాటలు పాడుకోవడని యశోద పొంగిపోయింది అంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది? కాబట్టి ఆమె తన పిల్లవాడినే స్మరణలోకి తెచ్చుకుంటాడు. ప్రేమ ఎక్కడ పొంగిపోతుందో అక్కడ అలవోకగా కీర్తన వస్తుంది. మీరు చూడండి, నోరు విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు ఒక్క మాట మాట్లాడితే వరహాల మూట, ఎక్కువ మాట్లాడరు. అది మంచిదే, తప్పేం కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు కూడా. కానీ బిడ్డలు పుట్టేటప్పటికి చూడండి ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి, ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో. నా బంగారు కొండ, నా వరహాల మూట, నా బుజ్జి కన్న, నా పండుగాడు, ఎన్ని కీర్తనలు చేసేస్తారో. ఎంత సంతోషమో, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైనా నేర్చుకుంది ఏమిటి? నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే స్తోత్రం అయిపోతుంది. అది లౌకికంగా బిడ్డ మీద కడితే బంధనహేతు, పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది. తెలిసో తెలియకో పరమేశ్వరుడు బిడ్డడని తెలియదు, కానీ ఆయన్ని స్తోత్రం చేస్తోంది ఈశ్వర. కొడుకు మీద ప్రేమ పొంగి ఆయనని స్తోత్రం చేస్తూ దదిమదనం చేస్తోంది. ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు. పరిపూర్ణ అవతారం. ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత, చదువుకున్న కారణం చేత, స్మరించిన మాత్రం చేత ఆ లీల కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి. అటువంటి లీల చెయ్యాలనుకున్నాడేమో మహానుభావుడు. సుడిగుచు గిదుకుచు వాలుచు సడిగొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వయిచుచు కదిసి కడప బాలకొండు కవ్వము పట్టెన్. ఎక్కడి నుంచో వచ్చాడు లోపలికి. పోతన గారు మహానుభావుడు, ఆయనకి కృష్ణలీలలు కంటి ముందు కనపడుతుండగా ఆయన ఆంధ్రీకరించారు. ఏదో జ్ఞాపకం తెచ్చుకుని సంస్కృత శ్లోకం చూస్తూ దానికి తత్తుల్యమైన తెలుగు మాటలు వెతుక్కుంటూ ఆంధ్రీకరించిన ఆంధ్రీకరణ కాదు. వారు ఒక్కొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఈశ్వరుడు పలికాడు ఆయనకి. ఆయన యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన్ని నిగ్రహించడానికి మహారాజు వచ్చాడు, బలవంతంగా భాగవతాన్ని అంకితం పొందడానికి సేనానిని పంపాడు. ఆయన ఉన్న పర్ణశాల ముందు ఒక పెద్ద అడవి పంది పడుకుంది, దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు. వచ్చిన ఆ అడవి పందిని చూసి, దాని గుర్రు చూసి హడిలిపోయాడు. పంది మెల్లిగా లేచి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి మేము వద్దామనుకున్నాం, కానీ ఇంత పెద్ద పంది మీ పర్ణశాల ముందు పడుకుని అంత అరుస్తోంది, మీకు వినపడలేదా అని అడిగారు. పోతనగారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను, మీరు ఏదో దురుద్దేశ్యంతో వచ్చి ఉంటారు, అందుకే స్వామి ఆ రూపంలో బయట కాపు కాశాడన్నారు. ఆయన అనుభవించి ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు.